వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. అండ్ మేమైతే దివాళీ డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. మేము చేసిన దీపాల స్తంభం వీడియో అందరికీ బాగా నచ్చింది, అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్. అయితే వెనక ఉన్న వినాయకుడు కూడా ఇంకా ముద్దుగా ఉన్నాడు కదా, మరి ఆ వినాయకుడిని చేసుకుందామని మీ అందరికి అనిపించిందా? సో అందుకే మేము ఆ వినాయకుడిని ఎలా చేయాలో కూడా ఈ వీడియో తీసుకొచ్చేసాము. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అండ్ దీపావళి అంటేనే డెకరేషన్స్. సో మేము చాలా చాలా వీడియోస్ తీసుకొస్తున్నాము డెకరేషన్స్ మీడియా. మీరు ఒకవేళ మిస్ అయిపోతే మాత్రం అవన్నీ ఇంకా వీడియోలో అప్లోడ్ చేసే ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ దెమ్ అవుట్. అండ్ ఫస్ట్ మనం ఇప్పుడు వినాయకుడిని చేయడం చూద్దాం. వినాయకుడు చేయడానికి ఏం లేదు, చాలా ఈజీ. ముందుగా ఒక డిజైన్ చేసుకోండి, ఆ డిజైన్కి తగ్గట్టు బైండింగ్ వైర్ని బెండ్ చేసేసేయండి, దానికి పేపర్ ర్యాప్ చేయండి, దానికి ప్లాస్టర్ చుట్టండి, మొత్తం పేపర్ కవర్ అయిపోవాలి అంతగా ప్లాస్టిక్ వైర్ని చుట్టండి. ఆ తర్వాత దాన్ని కొంచెం ఇలా కనబడుతుంది. దానికి మీరు ఎలాంటి ఫ్లవర్స్ కావాలంటే అలాగే, మేమైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్రిఫర్ చేసాము, ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కాబట్టి. మీరు కావాలంటే ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు. ఏంటి సౌమ్య ఇలా టక 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 చెప్పేసింది అనుకుంటున్నారా? లేదండి, ఇది జస్ట్ జిస్ట్ మాత్రమే. మేము ఇంకా డీటెయిల్డ్గా లోపల చూపిస్తాము వీడియోని. సో టెన్షన్ పడకండి. అండ్ మొత్తం అవుట్పుట్ కంప్లీట్ అయిపోయేసరికి వినాయకుడు ఇంత అందంగా కనబడతాడు. అయితే మనం వినాయకుడినే చేయాల్సిన అవసరం లేదు, ఏ డిజైన్ అయినా చేయొచ్చు. సో మేము ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఎస్ అనే ఆకారాన్ని చేస్తున్నాం అన్నమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఒక పేపర్ తీసుకోండి, మీకు ఏ షేప్ కావాలనిపిస్తే ఆ షేప్ని ముందుగా దాని మీద గీసేసుకోండి. మేము ఇక్కడ ఎస్ తీసుకున్నాము, అంతకుముందు వినాయకుడు బొమ్మ గీసాము. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది గీసేయండి. తర్వాత మనకి బైండింగ్ వైర్ అని దొరుకుతాయి. సో అట్లీస్ట్ ఒక 2 బైండింగ్ వైర్స్ని తీసుకొని దాన్ని ఆ షేప్లోకి టర్న్ చేయండి. ఎందుకు 2 అనుకుంటున్నారా? కొంచెం బలం ఉండడానికి, ఎందుకంటే ఆగాలి కదా. సో అందుకని చెప్పి ఏదైనా 2 బైండింగ్ వైర్స్ కానీ, ఇంకా మీ బైండింగ్ వైర్ ఒకవేళ సన్నగా ఉంటే 3 కానీ, అవన్నీ సెట్ చేసుకొని దాన్ని ఒక షేప్లోకి టర్న్ చేసుకోండి. ఇది కొద్దిగా ట్రిక్కీ అండ్ చేతులు కోసుకుంటాయి. సో కొంచెం జాగ్రత్తగా చేయండి, పెద్దవాళ్ళే చేయండి. అండ్ ఇప్పుడు మీరు ఆ ఎస్ఎం తీసి బయట పెడితే అది కరెక్ట్గా ఒక ఎస్ ఆకారంలో రావాలన్నమాట. అలా వచ్చింది అనంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. సో ఇప్పుడు మనం న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ని బాగా ఎక్కువ తీసుకోండి. సో అవి ఎంత గట్టిగా ఎంత కరెక్ట్గా ఉంటే మీ షేప్ అంత పర్ఫెక్ట్గా కనబడుతుంది. సో దాన్ని మనం శారీని రేప్ చేస్తాం చూసారా, అలా డ్రేప్ చేస్తూ వెళ్ళిపోవాలి. అండ్ దానికి మనం ప్లాస్టర్ వేయాలి. ప్లాస్టర్ వేయడం అంటే అక్కడ ఇక్కడ వేయడం కాదు, దాన్ని కంప్లీట్గా ప్లాస్టర్ తోటి కవర్ చేసేయాలి. అప్పుడే మనం ఎలా అంటే అలా బెండ్ అవుతుంది, లేకపోతే పేపర్స్ లోపల నుంచి ఊడిపోతే మాత్రం షేప్ అవుట్ అయిపోతుంది. సో మనం ఆ రిస్క్ తీసుకోవద్దు కాబట్టి పేపర్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసి దానికి నీట్గా ప్లాస్టర్ ర్యాపింగ్ చేసేసేయండి. సో ఇది ఇలా వస్తుంది అన్నమాట. అలా మొత్తం మనం ఏ షేప్ అయితే తీసుకుంటామో ఆ షేప్ మొత్తం కంప్లీట్గా ముందు ఇలా పేపర్స్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత మనం ప్లాస్టర్స్ వేసుకుంటూ పోవాలి. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటైతే, మీరు ఏదైతే షేప్ చేస్తున్నారో మీరు ర్యాపింగ్ చేసేటప్పుడు ఆ షేప్ని మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేయదు. మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేస్తే మాత్రం టర్న్ అవుట్ అయ్యేసరికి అది స్ట్రైట్ అయిపోతుంది, ఎందుకంటే లోపలి కూడా వైర్ కాబట్టి. సో వన్స్ అలా అయిపోయాక మళ్ళీ ఒకసారి మీరు కావాల్సిన షేప్లోకి టర్న్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మేము చేసిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అటాచ్ చేసాము, అది ఎలా చేసామనేది మేము ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. సో ఈక్వల్ డిస్టెన్సెస్లో మార్కింగ్స్ చేసేసుకొని దాన్ని మనం ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకు అంటారా, పెటల్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి కదా, సో అందుకన్నమాట. సో మా మమ్మీ ఇక్కడ ఒక వైట్ క్లాత్ తీసుకున్నారు అండ్ ఈక్వల్ డిస్టెన్సెస్లో మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసుకున్నారన్నమాట. వన్స్ కటింగ్ అయిపోయాక మనం దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, మా మమ్మీ ఎలా చూపిస్తున్నారో అలా. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అండ్ ఫోల్డ్ చేసి డైరెక్ట్గా కట్ చేయొద్దు, దానికి ముందు పెటల్ షేపింగ్ ఇవ్వాలన్నమాట. ఆ పెటల్ షేపింగ్ ఎందుకు అని అంటే మనకి అవుట్పుట్లో పెటల్ లాగా ఆకారం వస్తుంది. సో ఇంకా ఫ్లవర్ అందంగా అండ్ న్యాచురల్గా కనబడుతుంది అన్నమాట. సో ఇలా మా మమ్మీ చేసినట్టు పైన ఒక కింద ఒక ఆకారం ఇవ్వండి, సో దట్ అది ఒక పెటల్ షేప్లోకి బయటకు వస్తుంది. సో మనం ఇంకా బయట అవుటర్ లేయర్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుంటే అయిపోయిందా అంటే అయిపోలేదు. ఎందుకు అని అంటే మనకి ఎప్పుడైనా క్లాత్ని కట్ చేసినప్పుడు ఎడ్జెస్ అనేవి నీట్గా రావన్నమాట. సో ఎడ్జెస్ నీట్గా ఉండకపోతే అది నీట్గా కనపడదు అండ్ పూసలు పూసలు ఊడిపోతూ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి మా మమ్మీ ఇక్కడ ఒక దీపం తీసుకొని, క్యాండిల్ ఆర్ దీపం ఏదైనా తీసుకోవచ్చు, ఎడ్జెస్ని నీట్గా చేస్తున్నారన్నమాట. ఇలా చేయడం వల్ల మీరు తీసుకున్న క్లాత్ అనేది లాంగ్ లాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, అందులో చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. పొగులు పొగులు వచ్చేసి ఇది క్లాత్ అని దూరం నుంచి తెలియదు. అండ్ ఇప్పుడు మా మమ్మీ పూలు అల్లుతాం చూసారా, అలా అల్లుకుంటూ వెళ్ళిపోతున్నారన్నమాట. ఇది
చాలా నార్మల్ పూల అల్లకం మాత్రమే, అంటే మనం సన్నజాజి పూలు కానీ మల్లెపూలు కానీ ఎలా అల్లుతామో అలా వేసేసి అల్లుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ. ఒకవేళ చిన్నపిల్లలు ఇది చూస్తుంటే మాత్రం మమ్మీని అడగండి, ఈజీగా చెప్పేస్తారు. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, అది చాలా ఈజీ, ఈజీగానే అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు. వన్స్ ఇలా మనం అల్లుకుంటూ వెళ్ళిపోయాక, అండ్ అది పెద్ద ఎంత ఎంత పెద్దగా కావాలంటే మనం అంత పెద్దగా దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకోటి వైటే కాదండి, మనం చాలా కలర్స్లో చేయొచ్చు. మీరు ఒకవేళ మా పాత వీడియోస్, మా వరలక్ష్మీవ్రతం వీడియోస్ చూసి ఉండకపోతే వాటిని కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ ఇలా ఇలాంటి క్లాత్ డెకరేషన్స్ తోటి, పూలతోటి మనం ఎన్ని రకాల ఫ్లవర్స్ చేయొచ్చో అవన్నీ మేము చూపించాము. అండ్ వన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక మనకు కొంచెం ఇది ఇలా కనబడుతుంది అన్నమాట. దీన్ని తీసుకొని మనం ఇందాక ముందు మనం చేసుకున్న ఏదైతే షేప్ ఉందో దానికి మనం ప్లాస్టర్స్ చుట్టుకున్నాక దాన్ని మనం ఇలా టర్న్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే స్టార్ట్ ఎక్కడ చేస్తున్నామో అక్కడ మాత్రం రెండు ముళ్ళు వేయండి, బయట వేరే దారం తీసుకొని, ఎందుకంటే అది ఆగాలి కాబట్టి. అండ్ వన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక కూడా అక్కడక్కడ మళ్ళీ ఒకసారి ఎక్కడైనా కట్టాల్సిన అవసరం వస్తే అక్కడ కట్టండి. అండ్ చాలా దగ్గరికి డ్రేప్ చేయండి, ప్లాస్టిక్ కనపడకుండా. సో మీరు ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా ఈ పనులు చేస్తే మీ మీ షేప్ అనేది లేదా ఫ్లవర్స్ అనేవి అంత న్యాచురల్గా అంత ముద్దుగా కనపడతాయి అన్నమాట. చాలా బాగుంది కదా. సో అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, అప్పుడే అయిపోతే మజా ఏముంది చెప్పండి. ఇది నార్మల్గా కనబడుతుంది. దీన్ని మనం ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అనంటే మనం ఇంకొక టచ్ చేయాలి. అదేంటి అని అంటే మనం లైట్స్ ఫిక్స్ చేయాలి. దేనికైనా సరే లైట్స్ ఫిక్స్ చేస్తే ఆ అందమే వేరబ్బా కదా. సో మీరందరూ కూడా నాతో అగ్రీ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు మేము లైట్స్ని డైరెక్ట్గా ఫిక్స్ చేసే ముందు అక్కడక్కడక్కడక్కడ మా మమ్మీ ఇలా దారాలు పెడుతున్నారు, సో దట్ ఆ వైర్ని పెట్టి ఆ వైర్కి దారాలు అక్కడనే కట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో మనకి షేప్ అనేది చాలా నీట్గా కనపడుతుంది అన్నమాట. సో ఒక ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఇలా దారాలు పెట్టండి కింద నుంచి, అండ్ పైనుంచి మీరు లైట్స్ పెట్టండి, అండ్ ఆ గ్యాప్లో కట్టేసుకుంటూ వెళ్ళిపోండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే మీ లైట్ అనేది నీట్గా కనబడుతుంది, అండ్ మీరు వైట్ దారం వైట్ పూలు కాబట్టి మీ దారం కూడా కనిపించదు. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మా మమ్మీ 3-4 లేయర్స్ పెడుతుంది. ఎందుకు అని అంటే ఇది మన ఈ సిరీస్ బల్బులు, ఒక లేయర్ పెడితే అంత నీట్గా కనిపించదు. అండ్ మాది చిన్న షేప్ కాబట్టి మేము మోర్ దాన్ 1 పెడుతున్నాము. ఒకవేళ మీరు ఇలానే పెట్టాలి అని అనుకుంటే సిరీస్ బల్బులే మోర్ దాన్ 1 తీసుకోండి, కానీ ఇలా లేయరింగ్ మాత్రం చేయండి. ఎందుకంటే ఎన్ని లైట్లు ఉంటే అంత అందంగా కనబడుతుంది. సో మీరు ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు మా మమ్మీ అవన్నీ కట్టేస్తున్నారు దగ్గరికి పట్టుకొని. సో మనకి ఆ షేప్లోనే లైట్స్ వెలుగుతాయి అటు ఇటు పోకుండా. మీరు ఎన్ని ఎన్ని కట్టడాలు కడితే అది అంత మంచిది, ఆ షేప్ అనేది అంత ఇంటాక్ట్గా ఉంటుందన్నమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం అస్సలు మర్చిపోదు. అండ్ మా మమ్మీ ఇలాంటి వీడియోస్ బోల్డ్ తీసుకొస్తున్నారు, సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య గైస్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా 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 బాగుండబోతున్నాయి, టెంపుల్ స్టైల్ డెకరేషన్స్ రాబోతున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ బెల్ ఐకాన్ మాత్రం టర్న్ ఆన్ చేయండి. ఇప్పుడు మనం లైట్స్ ఆన్ చేసి చూద్దాం. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇది? అండ్ ఎస్ ఎందుకు చేసామనుకుంటున్నారా? ఆబ్వియస్లీ అండి, స్మైల్ విత్ సౌమ్య కాబట్టి. అండ్ ఇది ఎస్ చేసాము, దీంతో పాటు మనం వినాయకుడిని కూడా మా ఇంట్లో ఇలా పెట్టేసేసామన్నమాట. అంత అందంగా ఉంది. అండ్ మీరు ఇక్కడ మా గార్డెన్లో వినాయకుడిని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో మా మొత్తం కమ్యూనిటీలో మెచ్చుకొని వాళ్ళే లేరు ఈ డెకరేషన్ని. మీరందరూ కూడా ఈ డెకరేషన్ చేసి ఎలా ఉందో నాకు మీరు ఫోటో షేర్ చేయాలనుకుంటే స్మైల్ విత్ సౌమ్య ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మాకు షేర్ చేయొచ్చు, నన్ను ట్యాగ్ చేయండి, నేను అక్కడ కూడా చూస్తాను, అండ్ మా మమ్మీకి కూడా చూపిస్తాను. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ మీరు ఒకవేళ నిజంగా వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్స్లో చెప్పండి, మేము మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. అండ్ చాలా వీడియోస్ రాబోతున్నాయి, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైజ్, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. అండ్ మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డెకరేషన్స్ చేసుకోవచ్చు. బై బై, హ్యావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ.